గోదావరి వరద నీటిని సముద్రంలోకి భారీగా వదిలిపెట్టడంతో శివారు గ్రామాలు ముంపు ముంగిట్లో చిక్కుకున్నాయి. పుదుచ్చేరి పాలిత ప్రాంతం యానంలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంతకంతకు పెరుగుతుంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మొత్తం వస్తున్న నీటిని సముద్రంలోకి నేరుగా వదిలేస్తున్నారు. దీంతో సముద్రంలోకి వదిలిన నీటితో లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. దీంతో పాటు పుదుచ్చేరి పాలిత ప్రాంతం యానంలో కూడా సేమ్ అదే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున గోదావరి నది పెద్ద ఎత్తున నీళ్లతో పరవళదొక్కుతుంది వరద నీటితో. ఈ వరద నీరంతా కూడా ఆ ఊర్లోకి చేరే పరిస్థితి ఉంది. రాజు బీచ్లో ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకున్న రాజు బీచ్ను మొత్తం ఇప్పుడు ఈ వరద నీరు ముంచెత్తింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మొత్తం ఊర్లో కూడా ఈ వరద నీరు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే యానంలోని కొన్ని ప్రాంతాలు అంటే ఫ్రాన్స్ తెప్ప కానీ అదేవిధంగా మాసాల తెప్ప కానీ ఇలా కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పడవలను ఏర్పాటు చేసి మొత్తం బాధితులందరం కూడా పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. ఎందుకంటే ఈ వరద నీటి మట్టం అంతకంతగా పెరుగుతుండటంతో మొత్తం ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయి. ఇళ్లలో ఉండే పరిస్థితి కూడా లేదు. దీంతో ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి బాధితులందరూ కూడా ఆ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కానీ కొనసాగితే మాత్రం యానం ఊర్లో కూడా ఈ నీరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వరద నీరు ఉధృతి భారీగా పెరగడంతో అంటే వరద నీరుకి సంబంధించిన మొత్తం నీరంతా కూడా పెద్ద ఎత్తున కిందకి వదులుతుండటంతో ఇది సముద్రంలో కలిసే ప్రాంతం. మరికొంత ఒక 2 కిలోమీటర్లు వెళ్తే ఈ వరద నీరంతా కూడా సముద్రంలో కలిసే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి వస్తున్న ఈ వరద నీటి వల్ల యానం పరిపాలనా భవనం ఏదైతే ఉందో పరిపాలనా భవనం దగ్గరదాపులుగా కూడా ఆ నీళ్లు ఈ నీళ్లు వచ్చి చేరాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలివెళ్ళాలని ఇప్పటికే పదే పదే చెప్తున్నారు. అదేవిధంగా మరోపక్క యానంలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు కూడా ప్రత్యేకంగా బోట్లలో మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికప్పుడు ఆ బాధితులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలాలని. అదేవిధంగా ఆ వరద ఉధృతి మరో 2 రోజులు కానీ ఇదే పరిస్థితి కానీ కొనసాగితే మాత్రం పరిస్థితి భయానకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరద నీరు ఏదైతే ఉందో వరద నీరుని యాజిటీజ్గా అంటే 21 లక్షల క్యూసెక్ల వాటర్ ధవళేశ్వరం బ్యారేజ్కి వస్తే ఆ 21 లక్షలను కూడా కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ కింద ప్రాంతాలు అంటే లంక గ్రామాలన్నీ ఇప్పటికే పూర్తిగా నీట మునిగిపోయి ప్రజలందరూ రాకపోకలు కూడా నిలిచిపోయి ప్రస్తుతం అయితే పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వరద నీరు ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం నీరు ఏదైతే ఉందో ఈ వరద నీరు ఏదో ఉందో వరద నీరు యాజిటీజ్ కిందకు వదులుతున్నారు. భద్రాచలం దగ్గర భద్రాచలం అంటే మహారాష్ట్ర నుంచి వచ్చే ఉపనదులు కానీ అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చే ఉపనదులు కానీ పూర్తి స్థాయిలో నియంత్రిస్తే తప్ప ఇవన్నీ రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఉధృతి తగ్గే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొద్దిగా భద్రాచలం కానీ ధవళేశ్వరం కానీ పూర్తి స్థాయిలో కానీ వరద ఉధృతి కానీ తగ్గితే ఈ లంక గ్రామాలన్నింటిలో కూడా నీటిని క్రమేపీ తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వరద ఉధృతి యాజిటీజ్ కొనసాగుతుంది. యానం నుంచి కెమెరామెన్ సూచిస్తూ